ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్ళు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రయత్నం తీసుకొచ్చినటువంటి అప్పులు. ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులు కూడా కావటం. కేంద్ర ప్రభుత్వం వారితో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే, సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు, అప్పులు 10 ఏళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారంలో రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతాం. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించమని అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసిందిగా కూడా వారిని కోరాం.